ముస్తాబాద్ మండలానికి చెందిన సీనియర్ కార్యకర్త తల్లి మృతి చెందడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా కార్యకర్త కుటుంబానికి బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ముక్క నర్సయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. 3 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సోమవారం రోజున పరామర్శించి క్వింటాల్ బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని నిత్యావసర సరుకులను అందజేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన ముక్క నరసింహులు తల్లి ముక్క బాలమ్మ అనారోగ్యంతో చెందింది. కాగా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీటి ఉమేష్ రావు సోమవారం రోజున కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని ప్రకటించిన అనంతరం క్వింటాల్ బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రానున్న రోజుల్లో కూడా కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, మాజీ సర్పంచ్ ఊరగంటి తిరుపతి, లేగల రాజయ్య తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముక్క నరసన్న గారి తల్లి మాలవ గారు ఇటీవల 3 రోజుల క్రితం వారు మరణించడం జరిగింది. మరి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఏదో ఉడతా భక్తిగా మనందరం కూడా పరామర్శించి మరి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కొంతగా మరి ఉమేష్ అన్న గారు వీరి కుటుంబానికి ఒక క్వింటల్ బియ్యం కూడా వారు ఇవ్వమని చెప్పినారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు వారి కుటుంబానికి ఈ క్వింటల్ బియ్యము అప్పచెప్పడం జరిగింది. మరి వీళ్ళ కుటుంబ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉమేష్ అన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరణంలో అంటే ఎవరైతే కష్టంలో ఉంటారో వారికి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడే ప్రతి కార్యకర్త కూడా ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఉంటేనే ప్రతి కూడా ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్లో భాగంగానే అందరం ఐక్యంగా ఉండడానికి ఒక చిన్న ఉడత భక్తిగా ఈరోజు చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వీరి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తుంది. సీనియర్ నాయకులు ముక్క నరసింహ గారి తల్లి బాలమ్మ గారు 3 రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంబోధిని వ్యక్తం చేస్తూ వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉమేష్ రావు గారు బియ్యాన్ని వితరణ చేశారు. అలాగే ప్రతి కార్యకర్త కుటుంబంలో అందరం కూడా అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి కార్యకర్తకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈ కష్టాల్లో అన్నింటిలో బాధల్లో మేమందరం కూడా పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తాం.